వీర కిరాత కిరాతుడు అక్కడ చెట్టు మీద ఎదురు చూస్తున్నాడు మారేడు చెట్టు మీద వీళ్ళు ఎప్పుడు వస్తారు ఒకళ్ళో ఎద్దరు ఎవరో ఒకడు వస్తే మా ఇంట్లో కూడా పెళ్ళం పిల్లలు ఉన్న వాళ్ళని నేను పోషించుకోవాలి కదా అనుకుంటున్నాడు ఈ లేళ్ళన్నీ ఒకచోట చేరి మాట్లాడుకుంటున్నాయండి వాటి కష్టం గురించి వెంటనే ఆ ఆడలేడి ముందుకు వచ్చి నేను కిరాతుడికి మాట ఇచ్చాను సత్యం మీద నిలబడాలి మాట ఇచ్చామంటే అసలు తప్పనేకూడదు మనం ఊరికి ఎన్ని మాటలు ఇస్తామని ఎన్ని తప్పేస్తాం ఒకసారి ఆలోచించుకోండి ఈ రోజుకి ఈరోజే మనం ఎన్ని మాటలు తప్పేస్తుంటామో లిస్ట్ వేసుకుంటే కాగితం సరిపోదు కానీ లేడండి ఇంత చేస్తే ఎంత చిన్న లేడీ కుటుంబం మన మనుషులకి ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తుందో చూడండి లే మనం మాట ఇచ్చాము వాడు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడము నేను వస్తానని మీకు ఒక్క మాట చెబుతాను కూర్చోండి అని చెప్పి పిల్లల్ని అందరినీ దగ్గరికి పిలిచి నాన్నగారు చెప్పిన మాట వినండి అన్నింటికి బాగా ఇబ్బంది పెట్టకండి ఆయన్ని నేను లేను కదా అని ఊరికి గొడవ చేయకండి ఇన్ని రోజులు పాలిచ్చాను కదా ఇకపైన డబ్బా పాలో సెరిలాక్స్ పాలో ఏవో తాగండి ఇంకేం చేస్తారు మరి తప్పదు కదా ఉన్నంతలో తాగండి బాగా కష్టపడి పండించిన రైతులు ఉంటారు పొలాలను పండిస్తారు దయచేసి ఆ పొలాల మీదకి వెళ్ళకండి ఒక లేడికి ఉన్న సంస్కారం కూడా ఈరోజు మానవ జాతికి లేదండి రైతుల్ని మనం బ్రతకనిస్తున్నావా ఈరోజు ఎంతమంది వ్యవసాయం చేసుకుని ఆనందంగా ఉంటున్నారండి రైతు అంటే మనం ఏదేదో చీప్ ప్రొఫెషన్ అన్నట్టు మాట్లాడతారండి అది అసలు ఒక ఉద్యోగమే కాదు ఏడాదంతా అంతా పని చేస్తాట లక్ష రూపాయలు కూడా రావుట ఇదా రైతుకు మనం ఇచ్చే మర్యాద నువ్వు సంపాదిస్తావు ఏడాదికి పదిహేను లక్షలు ఆనందంగా ఉన్నావా రైతుకు ఎంత ఆత్మసంతృప్తి ఉంటుందండి ఆ రైతు పండించిన మెతుకు మెతుకు ఎంతమంది తింటారండి ఎంతమంది ఆనందంగా ఉంటారండి రైతు అనేవాడు వ్యవసాయం చేయకపోతే ఈ పట్టణాల్లో ఉద్యోగాలు వాళ్ళు బతుకుంటారండి అసలు కానీ ఒక లేడీ చెప్పిన మాట చూడండి కష్టపడి రైతులు చాలా కష్టపడి ఆ పొలాన్ని ఆ పొలం మీద మీరు అనవసరంగా మేయకండి అది కూడా ఒకవేళ తినవలసి వస్తే చిగుళ్ళు మాత్రమే తినండి మొదళ్ళు తినకండి మళ్ళీ చెట్టు పెరిగే అవకాశం ఉండాలి మళ్ళీ మొలకలు వచ్చే అవకాశం ఉండాలి పైపైన మొలకలు చిరక ఈ చిగుళ్ళు మాత్రం తినండి అంతేగాని మొదళ్లతో కూడా ఏ మొక్కని పీకకూడదు అని చెప్పి వాళ్ళ అమ్మ పిల్లలకి న్యాయం చెబుతుంది ప్రతి తల్లి పిల్లల్ని ఇంత జాగ్రత్తగా పెంచగలిగితే ఊరేనైనా అవినీతి చేయకరా ఓటుకు నోటు తీసుకోకరా గవర్నమెంట్కి కట్టవలసిన ట్యాక్స్ కట్టరా నిజాయితీగా బ్రతకరా అబద్ధాలు ఆడకరా అని ఈరోజు ఇక్కడ ఉన్న తల్లిలు పిల్లలకి చెప్పగలిగితే ఎంత మార్పు వస్తుందండి మన దేశంలో ఎంత మార్పు వస్తుంది చెప్పగలమా మనం నిజంగా చెప్పగలమా ఏం పర్వాలేదురా ఈ రోజుల్లో కాపీ కొట్టడం కామను ఎవరు కొట్టట్లేదు మీ ఫ్రెండ్ కొట్టాడు వాడు కొట్టాడు నువ్వు కూడా కొట్టే అనేవాళ్ళు కూడా ఉన్నారండి కాపీ కొట్టినా ప్రమాదం లేదు నువ్వు ఫస్ట్ ర్యాంకే తెచ్చుకోవాలి అనేవాళ్ళు కూడా ఉన్నారండి నేను అందరినీ లేదు అలా అనేవాళ్ళ గురించి చెబుతున్నాను కాపీ కొట్టినా పర్వాలేదు నువ్వు ఏమైపోయినా పర్వాలేదు నువ్వు స్కూల్ నుంచి రాకపోయినా పర్వాలేదు అక్కడే ఉండిపో అక్కడే స్నానం చేయి అక్కడే పడుకో అసలు ఇంటికి రాకో ఓ పదేళ్ల తర్వాత పెళ్లి చేసుకుని రా వీలైతే అప్పటిదాకా వండిపోయి మొత్తం ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటూ ఉండు ఇలా అనేవాడని కూడా ఈరోజు మనం చూస్తున్నాం కానీ ఎంత లేడి నేర్పిన సంస్కారం ఈరోజు మానవ జాతికి మనం నేర్పగలవాము వేరే వాళ్ళ ఆస్తులు అపహరించకండి ఉన్నంతలో మీకు కావాల్సింది ఏదో తిని మిగిలింది వదిలేయండి అని చెప్పి రకరకాల హితబోధ చేసే ప్రయత్నం చేసింది అంత హితబోధ చేసి ఈ సృష్టికి మొత్తం ఆధారం పరమేశ్వరుడు అని చెప్పి ఈ పరమేశ్వరుడికి ఇచ్చిన మాట నేను శివలింగం మీద పెట్టి మాట ఇచ్చాను కాబట్టి ఆ మాటను నేను నిలబెట్టుకుని తీరాలి మాట తప్పలేను అని బయలుదేరబోతుంటే అక్కడ ఉన్న మగలేడి వచ్చి అడ్డుకుంటుంది అడ్డుకుని నువ్వెందుకు నీ జీవితాన్ని త్యాగం చేస్తావు పాండురాజు పాండవులు మహాభారతం మీ అందరికీ తెలిసిందే పాండురాజు చనిపోవలసిన పరిస్థితి వస్తే చనిపోయిన పరిస్థితిలో కుంతిదేవి బిడ్డల్ని ధైర్యంగా పెంచింది ఈ సృష్టిలో ఆడవాళ్ళు ఎన్నో పనులు చేయగలరు నేనంటావా ఏముంది నేను ఉంటే ఏముంది లేకపోతే ఏముంది నువ్వు పిల్లలకి పాలివ్వగలవు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలవు ఒక ఆడపిల్ల ఒక స్త్రీ పిల్లల్ని పెంచే విధానం వేరుగా ఉంటుంది ఒక పురుషుడు పిల్లల్ని పెంచే విధానం వేరుగా ఉంటుంది ఒక జాతికి సంస్కారం నేర్పించాలంటే అది కేవలం స్త్రీల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని ఒక లేడీ చెప్పిందండి మాట పిల్లలు అమ్మఒడిలో ఎందుకు పెరగాలంటే ఇందుకు పెరగాలి అంటే తండ్రి సంస్కారం నేర్పలేడని కాదండి మొదటి గురువు బిడ్డకి ఎప్పుడైనా తల్లే ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు వచ్చేదాకా తల్లే వాళ్ళకన్నీ పెద్దవాడు అయ్యాక నాన్నగారు సంపాదన చూశాక నాన్నగారు కష్టపడుతుంటే చూశాక అబ్బా ఎంత కష్టపడుతుంటే మనం మూడు పూట్ల తింటున్నాం ఆ నాన్నగారు బయటకు వెళ్ళి నిన్ను తిప్పలు పడతారా ఎండలో పడి బండి నడుపుకొని వస్తారా అని అప్పుడు నాన్నగారి మీద ప్రేమ పెరుగుతుంది ముందు తల్లి అందుకని సృష్టికి మూలమైన వాడు శివుడు ఎప్పుడు కూడా ప్రకృతి పురుషుడు అంటామండి మనకు భగవంతుడి విషయంలో ప్రకృతి పార్వతీదేవి పురుషుడు శివుడు వాళ్ళిద్దరి వాళ్ళిద్దరి సృష్టి మనం ఈరోజు అనుభవిస్తున్న సృష్టి అంతా కూడా మనుషులు సకల చరాచర జీవకోటి జడంబులు అంటే కదిలేవి కదలనివి అన్నీ కూడా పరమేశ్వరుడు స్వరూపమే మనకందరికీ కూడా భగవంతుడే ఆధారం అనడానికి చిన్న ఉదాహరణ అని చెప్పారు పురాణంలో ఏమిటి మనుషులకి ఆహారం కావాలి ఆహారం తింటే తప్ప మనుషులు బ్రతకలేరు ఈ ఆహారాన్ని ఆహారాన్ని ఉత్పత్తి చేయాలంటే జలాలు కావాలి నీరు లేకుండా వ్యవసాయం చేయగలమా నీరు లేకుండా వ్యవసాయం చేయలేం కదా అందుకని జలాలు కావాలి మధుర జలాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి నదులలో దొరుకుతాయి నదులే కదా మనకి వ్యవసాయ పొలాల్లోకి మరి పారగలిగింది అందుకే కదా మనం ఇటువైపు గేటు కట్టండి అటువైపు డ్యామ్ కట్టండి అంటాం అందుకే కదా ఆ నదులకి ఏది ఆధారం నదులకి సముద్రం ఆధారం కాదు నదులకి వర్షపు నీరు ఆధారం ఆహారానికి మనిషికి ఆహారం ఆధారం ఆహారానికి ఆహార ఉత్పత్తికి నీళ్లు ఆధారం నీళ్లకి నదులు ఆధారం నదులకి వర్షపు నీరు ఆధారం వర్షపు నీరుకి మేఘాలు ఆధారం మేఘాలకి సముద్రం ఆధారం మేఘాలు వర్షాన్ని ఎలా కురిపిస్తాయి అంటే సముద్రపు నీటిని ఆధారంగా చేసుకుని వర్షాన్ని కురిపిస్తాయి అంటే అంతిమంగా మనిషికి ఆధారమైన వాడు సముద్రుడు సముద్రుడు తండ్రి అయితే నదులన్నీ పిల్లలు అందుకని పరమేశ్వరుడు సముద్రుడి వంటి వాడు ఈ ప్రకృతిలో ఉన్న అన్ని వనరులని మనం వినియోగించుకోవాలి అది వినియోగించుకుంటూనే సాక్షీభూతుడైన వాడు ఇంతటికి ఆధారమైన పరమశివుడు సముద్రుడి కంటే ఉన్నతమైన వాడైన పరమశివుడిని మనం మనసులో తలుచుకోవాలి అందుకని ఇంట్లో మగవాడు అంటావా నేనే ఆధారం కావచ్చు ఈ కుటుంబానికి కానీ నువ్వు ఉండడం ప్రధానం అందుకని నేను త్యాగం చేస్తాను అని చెప్పి మగలేడి బయలుదేరు ఈ రెండు ఇంత త్యాగానికి సిద్ధపడుతుంటే అక్కడే ఉన్న బావుమరిది లేదో బావుగారు లేడో ఇంకొకటి ఉంది కదా అది బ్రహ్మచారి లేడి దానికి ఇంకా వివాహం జరగల అది కాస్త ఆలస్యంగా వివాహం చేసుకునే రకం ఇప్పుడు ఇంకా నలభై నలభై ఐదు వీలైతే అరవై అరవై రెండు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా అది ఆ బ్యాచ్ అనమాట అందుకని ఆలస్యంగా వివాహం చేసుకునే రకం ఈ లేడి పాప అది ఇంకా బ్రహ్మచారిగా ఉండిపోయింది అందుకని ఈ లేడి ముందుకు వచ్చి ఉన్నట్టుండి ముందుకు వచ్చి మీరిద్దరూ త్యాగం చేయటం ఎందుకు మీకు పిల్లలు ఉన్నారు పిల్లలకి తండ్రి అవసరమే తల్లి అవసరమే ఒక్క మాట చెబుతాను గుర్తించుకోండి తామర తూడులో ఆ రేకు ఉంటుంది కదా చివరి తూడు అది బాగా చులకన అంటే బాగా తేలిక దానికంటే కూడా దూది తేలిక దానికంటే కూడా దూది తేలిక దూది కంటే కూడా ధూళి ధూళి అంటే దుమ్ము దుమ్ము తేలిక దుమ్మును మనం కొలవగలమా కొలవలేం కదా అంతకంటే తేలిక యాచకులు అంతకంటే చులకన అంటే మనం ఎవరైనా బిచ్చగాళ్ళు అడుక్కునే వాళ్ళని మనం చూడండి చిచి అంటాం చూడండి వాళ్ళకి ఏదో పరిస్థితి బాగోలేకో లోపం ఉండవు మరో ఇబ్బంది ఉండవు మరో ఇబ్బంది ఉండో వాళ్ళు ఇక్కడ యాచిస్తూ ఉంటే మనం వాళ్ళని చూసి హేళన చేస్తామండి ఎదంట తప్పండి ఇవ్వగలిగితే ఇవ్వాలి లేకపోతే ఊరుకోవాలి ఇచ్చేటప్పుడు కూడా పరమేశ్వరుడికి ఇస్తున్నాను ఈ బిచ్చగాడిలో కూడా ఈ యాచకుడిలో కూడా ఏదో లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా నేను పరమశివుణ్ణే దర్శిస్తున్నాను అనుకుని ఇవ్వాలి అంత సంస్కారం మనకు ఉంది యాచకుల చులకన యాచకుల కంటే కూడా అనాథలైన పిల్లల చులకన మన పురాణం ఎంత గొప్ప విశేషం చెప్పింది చూడండి యాచకుల కంటే కూడా పిల్లల చులకన ఎందుకంటే ఈ పిల్లల్ని ఎవర్ర మీ అమ్మ ఎవర్ర మీ నాన్న నీకే తెలియదట కదా అని చెప్పి వెటకారం మాటలు మాట్లాడి బాధ పెడతారండి వాడు చేసిన తప్ప వాడు చేసిన తప్ప వాడు అనాథగా మిగిలిపోవటం అందుకని అందరికంటే అనాథ పిల్లల చులకనయ్యా మీ పిల్లలు అలా చులకనైపోవటం నాకు ఇష్టం లేదు నేను బ్రహ్మచారిని కదా నేను పెడతాను నేను వెళ్ళి నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను అని చెప్పి వీళ్ళు మళ్ళీ ఏమంటారో దీన్ని ఎక్కడ ఆపుతారో అని కూడా ఆలోచించకుండా వీళ్ళకి ఆ మాట చెప్పి ఆ లేడీ పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోయారు కిరాతడు ఎక్కడ ఉన్నాడు అక్కడికి ఒకరిని ఆపడం కోసం ఒకరిని ఆపడం కోసం ఈ బా ఈ ఈ బ్రహ్మచారి లేడి పెడుతుంటే దానిని ఆపడానికి వెనకాల మగలేడి దానిని ఆపడానికి ఆడలేడి అమ్మా నాన్న బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక పిల్లలేళ్ళు అన్నీ వెనక్కి పరిగెట్టేసి 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 ఆ కిరాతుడు ముందు వరుసగా నిలబడి నేను ప్రాణం ఇస్తానంటే నేను ప్రాణం ఇస్తాను నేను ప్రాణం ఇస్తానంటే నేను ఇస్తాను నీ పిల్లలు ఆనందంగా ఉంటారంటే నీకు కడుపులోకి నోట్లోకి నాలుగు వేళ్ళు పెడతాయంటే ఈరోజు మా మాంసం తినడం వల్లే నువ్వు ఆనందంగా ఉంటావంటే ఈ రోజు మహాశివరాత్రి కదయ్యా పాపం ఎంతసేపు ఉపవాసం ఉన్నావో ఇప్పటికే మూడు జాములు దాటిపోయిందయ్యా ఆకలి వేస్తుందా నన్ను తిను నేను ఇప్పుడే పుట్టిన లేడి పిల్లని ఇంకా బాగుంటుంది రుచిగా ఉంటుంది నా మాంసం నన్ను తినవయ్యా అని పిల్లలేళ్ళు అంటున్నాయండి చిన్న చిన్న పిల్లలేళ్ళు అవి అంటున్నాయి ఆడలేడి మగలేడి వద్దు వద్దు అవి చిన్న ప్రాణాలు నన్ను తినవయ్యా నన్ను తినవయ్యాను ఒకళ్ళకొక ఒకడు త్యాగం చేయడానికి పోటీకి వచ్చారు ఆశ్చర్యపోయిన కిరాతుడు అప్పటివరకు అంటే తెలియనివాడు త్యాగం అంటే తెలియనివాడు ధర్మం అంటే తెలియని కిరాతుడు ఒక్కసారిగా తన బాణాన్ని ధనుస్సుని సుమారుగా తొమ్మిది గంటల పాటు పట్టుకుని వదిలిపెట్టని బాణాన్ని ధనుస్సుని ఒక్కసారిగా విడిచిపెట్టి మోకాళ్ళ మీద పడిపోయి త్యాగం అంటే ఇది కదా త్యాగం అంటే ఇది కదా ఇన్ని రోజులు ఈ దారిన పోయే వాళ్ళని ఎంతమందిని బాధ పెట్టాను ఎన్ని దొంగతనాలు చేశాను ఎంతమంది మనుషులను హింసించాను ఎన్ని లేళ్లని చంపాను ఎన్ని జీవులను పెట్టుకున్నాను ఎంత చేసి నేను సాధించింది ఏముంది నా కడుపు నిండింది అంతేనా దీనితోనా నా పిల్లలని నేను బ్రతికించుకునేది ఒక కుటుంబం కుటుంబం ప్రాణత్యాగం కోసం సిద్ధపడిపోతుందే ఇచ్చిన మాట కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడని కుటుంబం ఉందే మీలాంటి లేళ్లని చూసైనా ఈ మనుషులు మారా కదా నేను మారకపోతే అర్థం ఏముంది అని చెప్పి మీకు నేను స్వేచ్ఛనిచ్చేస్తున్నాను హాయిగా వెళ్ళి ఆడుకోండి ఈ రోజు నుంచి నేను మాంసాహారం ముట్టను అని చెప్పి కిరాతుడు తన వృత్తిని విడిచిపెట్టేశాను ఇక్కడ మరొక మాట చెబుతున్న అర్థం అవ్వాలని ఇప్పటికీ కూడా కొన్ని సామాజిక వర్గాలలో కొన్ని ప్రత్యేకమైన కుల వృత్తులలో మాంసాహారం తినేవాళ్ళు ఉన్నారు అది ప్రత్యేకమైన నేరం అని మనం చెప్పడానికి లేదండి అలా అవకాశం లేదు అది సహజంగా వంశం బట్టి వచ్చిన లక్షణం కాబట్టి వాళ్ళ వాళ్ళ రీత్యా వాళ్ళ వాళ్ళ ఆచారాల రీత్యా వాళ్ళు చేసుకుంటారు ఉన్నంతలో తక్కువ చేసుకోమని చెప్పటం అంతకంటే ఏమీ లేదు ఉన్నంతం ఈ కిరాతుడు ఎందుకు వదిలేశాడనేది అతని వ్యక్తిగత విషయం అతను పూర్తిగా త్యాగం చేయాలనుకున్నాడు ఈ రోజు నుంచి నేను మాంసం ముట్టను ఈ రోజు నుంచి నేను వేటాడను అని చెప్పి పూర్తిగా నేను అహింసకే కట్టుబడి ఉంటాను నేను ఎప్పుడు హింస చేయను అని చెప్పి తన బాణాలు విడిచిపెడితే ఆశ్చర్యకరంగా మనం ఎలా అయితే విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి మధ్య శివలింగం ఉద్భవించిందని చెప్పుకున్నామో అలాగే ఈ లేడులు ఉన్నాయే ఈ లేళ్ల కుటుంబానికి ఈ కిరాతుడికి ఈ మధ్యలో అక్కడే వెలసిన మారేడు చెట్టు కింద ఉన్న చిన్న శివలింగంలోంచి ఆత్మలింగం రూపంలో శివుడు దర్శనమి కిరాతుడిని లేళ్లని కూడా ఆశీర్వదించాడు ఆ లేళ్లకి ముక్తిని ప్రసాదించాడండి అద్భుతమైన ప్రాణత్యాగం చేశారు మీరు ఒక కుటుంబాన్ని బ్రతికించడం కోసం మీ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు మీకు అత్యున్నతమైన ముక్తిని నేను ప్రసాదిస్తున్నాను మీరు హాయిగా శివలోకంలో ఉంటారు మీకు మళ్ళీ మానవ జన్మ అవసరం లేదని చెప్పాడు శివుడు అంత ఆశ్చర్యకరమైన వరా వరాన్ని ఇచ్చాడండి అలాగే ఈ గురుద్రోహుడు గురుద్రోహుడు అని ఉన్నాడుగా మన కిరాతుడు అతడికి ఏం వరం ఇచ్చాడు అంటే నువ్వు ఇప్పటికే కొంత పాపపుణ్యాలను కట్టుకొని ఉన్నావు అయినా శివరాత్రి రోజు నాకు అభిషేకం చేయటంతో పాటు ప్రాణత్యాగం చేయటానికి ముందుకు వచ్చిన నాలుగు లేడీ పిల్లల్ని చూసి నీ వృత్తిని విడిచిపెట్టావు అహింసకి అహింసకి పూనుకున్నావు నువ్వు ఎప్పుడూ నిజాయితీగా ఉంటానని మాట ఇచ్చావు గొప్ప త్యాగం చేశావు కాబట్టి నీకు వరాన్ని ఇస్తున్నానయ్యా నువ్వు వచ్చే జన్మలో గుహుడు అనే పేరుతో పుడతావు ఈ పేరు మీరు వినే ఉంటారు ఖచ్చితంగా రామాయణంలో విని ఉంటారు నువ్వు గుహుడుగా పుడతావయ్యా శృంగబేరపురం అనే నగరానికి అధిపతిగా పుట్టి అప్పుడు కూడా కిరాతుడుగా జన్మ కూడా మహారాజుగా స్థిరపడతావయ్యా స్వయంగా సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మానవ రూపంలో అవతరించి శ్రీరామచంద్రమూర్తిగా జన్మించి సీతాదేవి జాడను వెతికే క్రమంలో నీ దగ్గరికి వచ్చి నీ సహాయం తీసుకుని నీతో స్నేహం చేస్తాడయ్యా అంతకంటే అదృష్టం ఉందాయ్యా నీకు ఇదే ఈ పరమశివుడు నీకు ఇచ్చే అనుగ్రహం అని చెబుతాను ఈ ఈ గురుద్రోహుడే తర్వాత జన్మలో గుహుడుగా పుడతాడు ఈ గుహుడే తర్వాత మా రామచంద్రమూర్తితో స్నేహం చేసి రాముడు పడవ ఎక్కబోతూ ఉంటే మొల్ల రామాయణంలో మా కవయిత్రి మొల్లగారు అత్యద్భుతమైన పద్యం చెబుతారు సుడిగొని రామ పాదములు సోకిన ధూళి రాయి ఏర్ పడనొక కాంతయనట సుడిగొని రామ పాదములు సోకిన వహించి రాయి ఏర్పడనొక కాంతయ ఈయనట పన్నుగని తని పాదరేణువు ఈ ఎడవడి ఓడ శోక ఇది ఏమగునోయని సంశయాత్ముడై కడిగే గుహుండు రామపద కంజయుగం భయం ము రాముడి రాముడి పాదస్పర్శతో ఒక రాయి కాస్త అహల్యగా మారిపోయిందట కదా రాముడు అంత గొప్పవాడట కదా కేవలం ఒక రాతిని స్పృశిస్తే అది నాతిగా మారిపోయిందట కదా అహల్యగా మరి ఈ శ్రీరామచంద్రుడు నా పడవ ఎక్కబోతున్నాడు పడవ ఎక్కేటప్పుడు ఇతని కాళ్ళు నేను శుభ్రం చేయకపోతే పాదాలకి పూజ చేయకపోతే నదీ జలాలతో ఏదైనా ఒకటి అర పాదరేణువులు ఉండిపోతే నా పడవ ఏమైపోతుందో అనే భయంతో ఆయన కాళ్ళు కడిగేశాడు రాయి కాస్త శ్రీగా మారిపోయింది కదా ఈ పడవని ఏం చేస్తాడో విమానం చేస్తాడేమో ఎందుకు వచ్చిన కంగారని చెప్పి ఆయన శ్రీరామచంద్రుడి పాదాలను కడిగేశాడు అంత అద్భుతమైన గుహుడి జన్మ ఎత్తాడి కిరాతుడు ఇంత అత్యద్భుతమైన కథలో మనం ప్రధానంగా గ్రహించవలసిన సారాంశం ఏమిటి అంటే అన్నింటికంటే ప్రధానమైనది సత్యాం సత్యం కోసం ధర్మం కోసం నిజాన్ని నిలబెట్టడం కోసం అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేయవలసిందే హిందూ ధర్మ పరిరక్షణ కోసం సత్యాన్ని స్థాపితం చేయటం కోసం మనిషి ఎంతవరకైనా తన ఓపిక ఉన్న మేరకు ప్రయత్నం చేసి తీరాలి మరొక్క మాట చెప్పుకొని నేను సెలవు తీసుకుంటా ఈరోజు శివరాత్రి కథ మీకు ఇందాకే నేను ప్రస్తావన చేశాను విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోటీ ఏర్పడిందని మధ్యలో ఆత్మలింగం ఉద్భవించింది అదే అసలైన మహాశివరాత్రి కథ అని మనం చెప్పుకున్నాం ఎక్కడే మనకు ఒక అనుమానం రావాలి శివుడికి విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి అసలు నేను అనే ఆలోచన వస్తుందా వాళ్ళు భగవంతులు కదా వాళ్ళకి ఎందుకు ఇటువంటి అహంకారం కలుగుతుంది విష్ణుమూర్తి అహంకారానికి లోనవుతాడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రజలను కాపాడడం కోసం ప్రజల సంక్షేమం కోసం జీవితాలు బాగుండడం కోసం దశావతారాలు ఎత్తి భూమిని పునరుద్ధరించిన మహానుభావుడు సాక్షాత్తు దైవ స్వరూపము ఆయన అహంకారానికి లోనవుతాడా కొన్ని కొన్ని సందర్భాలలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారుగా సృష్టి సృష్టిస్థితులయ్యే కారకులు వీళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళ దైవ స్వరూపాన్ని విడిచిపెట్టి మానవ భావనకి లోనవుతాడు మానవ భావానికి అహంకారం ఎవరికి ఉంటుంది భగవంతుడికి ఉంటుందా మనిషికి ఉంటుంది నేను గొప్పవాడిని నేను ఎవరు కనిపిస్తుందండి ఈ ప్రపంచంలో లేడి కనిపిస్తుందా సింహాన్ని కనిపిస్తుందా దోమ కనిపిస్తుందా చీమ కనిపిస్తుందా అసలు వాటికి అనిపించే అవకాశమే లేదు అనిపించాలంటే ఎక్కడో అక్కడ చదువుకొని ఉండాలి చేమలో దోమలో పుస్తకాలు చదువుతాయి ఏమిటి చదవటం ద్వారానో వినటం ద్వారానో చూడటం ద్వారానో జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తి మనిషికి మాత్రమే భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఆ జ్ఞానం మంచి జ్ఞానం రావాలా చెడ్డ జ్ఞానం లోపలికి వెళ్ళాలా అనేది మనం నిర్ణయించుకోవాలి మనం సినిమా పాటలు పాడుకుంటూ కూర్చుంటాము శివకీర్తనలు పాడుకుంటామా అనేది మనం నిర్ణయించుకోవాలి ముప్పై ఏళ్ళ దాకా పర్వాలేదు నలభై ఏళ్ళ దాకా పర్వాలేదు యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి డెబ్భై ఏళ్ళకు కూడా సినిమా పాటలేనా ఇంకా కూడా శివభక్తి గీతాలు పాడుకోవా మనము శివభక్తి గీతాలు వినవా మనము ఎప్పటికైనా మనిషి జన్మ వచ్చింది కదా ఇప్పుడు ఒక జింక మోక్షాన్ని పొందాలంటే అది మళ్ళీ మానవ జన్మ ఎత్తాలి ఒక చీవ మోక్షాన్ని పొందాలంటే మానవ జన్మ ఎత్తాలి ఒక పంది మోక్షాన్ని పొందాలంటే మానవ జన్మ ఎత్తాలి మానవ జన్మ ఎంత ఉన్నతమైందో ఒక్కసారి ఆలోచించుకోండి లేక దొరికిన మానవ జన్మను మనం వృధా చేసేస్తున్నామేమో ఆలోచించుకోండి దాని లక్ష్యం ఇలా సరదాగా తిరగడం కాదండి తిరగచ్చు అవి చేయొచ్చు కానీ అంతిమంగా మానవ జీవిత లక్ష్యం నేను ఎవరు భగవంతుడు గుండెల్లో కూడా ఉంటారని ప్రవచనాల్లో చెబుతున్నారే చాగంటి వారు చెప్పారు గరికపాటి వారు చెప్పారు సామవేదం వారు చెప్పారు స్వామీజీలు చెబుతున్నారు ఎంతమంది చెప్పినా మనం ఆలోచించామా నిజంగా భగవంతుడు గుండెల్లో ఉంటాడంటే ఎలా వెతికి పట్టుకోవాలి తపస్సు చేయాలా ధ్యానం చేయాలా నిత్యం నామస్మరణ చేయాలా అనేది మనం ఆలోచించుకోవాలండి నామస్మరణ వల్ల భగవంతుడు దొరుకుతాడు అదే దానికి పరిష్కారం మనమేం వెతకక్కర్లా నామస్మరణ చేయాలి వీలైనంత వీలైనంత శివరాత్రి రోజు కోటిసార్లు చేసేస్తే పుణ్యమని ఒకరోజే చేసేసి రేపు పడుకోమని కాదు రోజు చేయాలి అలా నామస్మరణ చేస్తే భగవంతుడు దొరుకుతాడు అందుకని విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు శివుల్లో ఎవరైతే దైవ భావనని విడిచిపెట్టి మానవ భావనకి లోనవుతారో మిగిలిన వారు వారిని కాపాడతారు ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరూ కూడా వారు దైవస్వరూపాలనే విషయాన్ని మర్చిపోయి విష్ణుమూర్తి స్వయంగా ఆకాశ స్వయం విష్ణువు అంటారు ఆకాశం అనే పదార్థమే స్వయంగా విష్ణుమూర్తి అంటే అన్నింట నిండి ఉన్నవాడు సర్వవ్యాపకమైన వాడు విష్ణుమూర్తి అన్నింట నిండి ఉన్నవాడు విశ్వ సర్వాంతర్యామి విష్ణుమూర్తి తన సర్వవ్యాపకత్వాన్ని విడిచిపెట్టి నేను కేవలం ఈ శరీరానికే పరిమితం అనే మానవ ఆలోచనలోకి మనిషి విష్ణుమూర్తి వచ్చేసాడు బ్రహ్మదేవుడు కూడా నాకు నాలుగు శిరస్సులు ఉన్నాయి నాకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి ఒక్క తెలివితే ఒక్క బుర్ర ఉన్న మనిషికే ఇన్ని తెలివితేటలు ఉంటే ఇన్ని మోసాలు చేయగలిగితే నాకు నాలుగు బుర్రలు ఉన్నాయి కదా నాలుగు శిరస్సులు ఉన్నాయి కదా నేనెంత తెలివైన వాడిని అని చెప్పి ఈయన కూడా మానవ భావానికి లోనయ్యే అప్పుడు వీళ్ళిద్దరినీ కాపాడవలసిన వాడెవరు పరమశివుడు ఖచ్చితంగా పరమాత్మయ్య కాపాడి తీరాలి అందుకని ఇద్దరూ కూడా ఈ దెబ్బలాటలో ఉండగా ఉన్నట్టుండి ఆత్మలింగం మధ్య ఉద్భవించింది అదే లింగోద్భవ సమయం అని మనం చెప్పుకుంటాం ఆత్మలింగమే ఉద్భవించింది శివుడు ఉద్భవించలేదు శివుడు త్రిశూలం పట్టుకుని చక్కగా మనం ఇందాక చెప్పుకున్నట్టు సిక్స్ పేఖలో వచ్చి నిలబడ్డా అక్కడ శివుడికి ఆకారం లేదు లింగాకారంలో ఆయన ఉద్భవించాడు వెంటనే ఆశ్చర్యకరమైన తత్వం విష్ణుమూర్తి తవ్వుకుంటూ వరాహ తవ్వుకోవాలంటే తవ్వాలంటే ఏదైనా సాధనం ఉండాలి కదా అందుకని వరాహ అవతారం ఎత్తాడు వరాహ అవతారం ఎత్తి ఈ మొదలు తెలుసుకుందాం అని చెప్పి చెట్టుకు మొదలు తెలుసుకునే విధంగా తవ్వుకుంటూ కిందకు వెళ్ళాడు బ్రహ్మదేవుడేమో నాకు హంస వాహనం కదా నాకు పక్షి వాహనం ఉంది కాబట్టి నేను ఎగురుతూ పెడతానని పైకి వెళ్ళాడు ఆయనకి పైన దొరకలేదు ఈయన కింద దొరకలేదు ఎక్కడ ఆది ఆది అంతం తెలియలేదు దొరకకపోవడంతో ఇద్దరూ పైకి వచ్చారు విష్ణుమూర్తి నిజాయితీగా ఉండి నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నేను దైవస్వరూపమైన వాణ్ణి అనవసరంగా మానవ భావానికి లోనయ్యాను నేను అంతర్యామి తత్వం ఒకటే ఉంది నేను పరమ పరమాత్మని నేను ఆ తత్వంలో ఉండవలసిన వాడిని అనవసరంగా మనిషిలాగా ఆలోచించాను నేనని చెప్పి విష్ణుమూర్తి నిజాయితీగా ఆత్మలింగం ముందు తన విషయాన్ని ఒప్పుకున్నాడు వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి నిజానికి కట్టుబడి ఉన్నావు సత్యానికి ప్రతిష్ట చేశావు కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భూలోకంలో ఏ దేవతా విగ్రహానికి లేనన్ని వైభవాలు నువ్వు అందుకుంటావయ్యా చిన్న విగ్రహం చెట్టు కింద కనిపించినా కూడా కోట్లకి కోట్లు అక్కడ కురుస్తాయ్యా ప్రజలు నీకు హారతులు పడతారయ్యా నువ్వు మహానుభావుడి అవుతావు విష్ణుమూర్తిని మించిన దైవం లేదన్నంత స్థాయికి ఎదుగుతావయ్యా ఎందుకు నువ్వు సత్యానికి కట్టుబడ్డావు కాబట్టి అది అసలైన కేలం బ్రహ్మదేవుడు ఊరికే ఉండక నాలుగు శిరస్సులు ఉన్నాయి కదా ఇప్పుడు నేను చూశానంటే ఎవరు నమ్ముతారు చూడలేదంటే ఎవరు చెబుతారు ఇక్కడ ఎవరైనా సీసీ కెమెరాలు పెట్టారా నేను చూడలేదంటే ఎలా తెలుస్తుంది అందుకని నేను చూశానని చెప్పేస్తే అయిపోతుందని చెప్పి కిందకు వచ్చి కాస్త తెలివితేటలు ఉపయోగించి నేను చూశాను శివలింగం ఆదిని అన్న కానీ ఆత్మలింగానికి పరమాత్మక తెలియని విషయం అది అబద్ధం చెప్పాడు చెప్పడమే కాకుండా ఆవుని సాక్ష్యంగా తీసుకువచ్చాడు మొగలి పువ్వుని సాక్ష్యంగా తీసుకోవచ్చు శివుడు వెంటనే అబద్ధపు సాక్ష్యం చెక్కినందుకు గాను మొగలి పువ్వుని నువ్వు శివ పూజకి పనికిరావు అని క్షపించావు ఆవు ఒక విచిత్రమైన పని చేసింది పృష్ఠభాగం తోకతోటి నిజం చెప్పింది బ్రహ్మదేవుడు శివలింగాన్ని చూశాడా ఆది అంతం చూశాడా అంటే శిరస్సుతోటి చూశాడు చూశాడు అంత ఊపి తోకతోటి చూడలేదు 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 తోకతోటి ఊపి అంటే తోక పృష్ఠభాగంతో నిజం చెప్పింది శిరస్సుతో అబద్ధం చెప్పింది అందుకని పరమశివుడు ఏం చేశాడు నువ్వు శిరస్సుతో అబద్ధం చెప్పావు కదా ప్రజలందరూ నిన్ను శిరస్సులో శిరస్సు దగ్గర పూజ చేయరు నీ భాగానికి పూజ చేస్తారు అని చెప్పారు మొగలి పూని పూజకు పనికిరావని అని బ్రహ్మదేవుడికి అనవసరంగా సత్యాన్ని విడిచిపెట్టి సృష్టికర్త అయిన వాడివి నువ్వు కూడా పరమేశ్వర తత్వాన్ని తత్వాన్ని విడిచిపెట్టి సాధారణ మానవుళ్ళ అహంకారానికి లోనయ్యావు చూడు అందుకని ఆ మానవులు నీకు భూలోకంలో ఎక్కడ కూడా గుడి కట్టారు అని చెప్పి బ్రహ్మదేవుడికి ఎక్కడా గుడి ఉండదు ఎక్కడ మనం గమనించవలసింది బ్రహ్మదేవుడికి గుడి కడితే ఏం పెద్ద పాపం ఏం కాదు మొగలిపోని తెలుసో తెలియకో శివ పూజలో వాడినంత మాత్రాన పెద్ద ప్రమాదం ఏమీ లేదు ఆవుకి పృష్ఠభాగంలో చేయవలసిన పూజ శిరస్సులో బొట్టు పెట్టినంత మాత్రాన కొంపలేము అంటుకుపోవు మనం గ్రహించవలసింది ఏమిటయ్యా అంటే ఎక్కడ సత్యం వ్యక్తమైందో ఎక్కడ నిజం నిలబడిందో అక్కడ భగవంతుడు వెలిశాడు ఎక్కడ భగవంతుడు వెలుస్తాడో అక్కడ పూజలు జరుగుతాయి అది మనం గ్రహించవలసింది మన సెంటిమెంట్లకు వెళ్ళిపోయి ఆవుకి పృష్ఠభాగంలోనే పూజ చేయాలంటే కదా శిరస్సు ముట్టుకుంటే మహాపాపం అంట కదా అలా అనుకోకూడదండి ఎందుకు పృష్ఠభాగంలో పూజ చేయమన్నారు అక్కడ అది నిజం చెప్పింది అంటే మనం చేయవలసింది ఏమిటి మనం కూడా మన నిత్య జీవితంలో సత్యానికి ధర్మానికి కట్టుబడితే ఎప్పుడూ నిజమే చెబితే మనం కూడా అందరి పూజలు అందుకుంటాం అందరూ మనని మెచ్చుకుంటారు ఎప్పుడు నిజాయితీగా ఉంటాడండి ఆ మనిషి అని గౌరవిస్తాను అందుకని శివభక్తి మొత్తం కథని సారాంశంగా మనం తీసుకుంటే గనక సత్యానికి మాత్రమే కట్టుబడి తీరాలి ఇంత శివరాత్రికి ఉన్న ఏకైక సారాంశం అది మాత్రమే మనం వీలైనంత వీలైనంత అబద్ధాలు ఆడడం తగ్గించాలి మనసులో ఒక్కసారి ఆలోచించి చూడండి నిజం చెప్పడాన్ని మించిన ఆనందం ప్రపంచంలో మరొకటి ఉండదండి అసలు మనం ఏదో అబద్ధం లోపల పెట్టుకుంటాం కాబట్టి అబద్ధం నుంచే మోసం దాని నుంచే దగ కుట్ర పన్నాగం ఇంకెన్ని పర్యాయ పదాలు రాసుకుంటే అవన్నీ అబద్ధం నుంచే పుట్టాయి అబద్ధమై తల్లి వీటన్నింటికి కానీ నిజానికి కట్టుబడితే మనం మోసం చేసాం ఒరే చేయకూడని పరిస్థితుల్లో మోసం చేశాను రా అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాను ఇంకెప్పుడు చేయనురా నన్ను అంటే ఎంత తేలిగ్గా ఉంటుందండి రాజు ఆ రోజు మనం గుండె మీద చేసుకుని నిద్రపోతామండి కానీ ఏదో మోసం చేసాం పక్కవాడు లక్ష రూపాయలు తీసుకొచ్చి మనం బీరువాలో కింద దాచిపెట్టాం బాత్రూమ్ టైల్స్ పగల కొట్టి పైన దాచిపెట్టాం మనకు వణుకు వచ్చేస్తూ ఉంటుందండి నిద్ర పట్టదు కలలు వచ్చేస్తూ ఉంటాయి అనిషా అధికారులు వచ్చి దాన్ని పగలగొట్టేస్తూ అనిపి అనిషా అంటే అదేమి ఇన్సూరెన్స్ కంపెనీ కాదు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు వచ్చి ఈ పలకాలు పగలగొట్టేసినట్టు మనకు కాలు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది మనం అవినీతి చేసి సంపాదించు అదే మనం నీతిగా సంపాదించాం గవర్నమెంట్ కట్టవలసిన ట్యాక్స్ కట్టేసాం ఎవరికి ఇవ్వవలసిన డబ్బు మనం ఇచ్చేసాం మన కష్టంతో మన చెమటతో మనం సంపాదించిన డబ్బు మన ఇంట్లో ఉందనుకోండి దానినే మనం తింటున్నాం అనుకోండి ఎంత ఆనందంగా ఉంటామండి అంత ఆనందంగా మీరు అందరూ ఉండాలి అంటే సత్యానికి కట్టుబడి ఉండాలి సత్యానికి కట్టుబడి ఉండడమే అసలైన శివరాత్రి సారాంశం అని మీకు అందించే క్రమంలో గరికిపాటి నరసింహారావు గారి అబ్బాయిగా నేను చేసిన ప్రయత్నం ఒక్క శాతం కృతకృత్యు కూడా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యుడు స్వస్థ